విశాఖ సింహాచలంలో కన్నుల పండుగగా సింహాద్రి అపన్న కళ్యాణం రథోత్సవాన్ని ప్రారంభించిన స్వామీజీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి కళ్యాణోత్సవానికి హాజరు కాని చైర్మన్ అశోక్ గజపతిరాజు చైత్రశుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని విశాఖ జిల్లా సింహాచలంలో కొలువుదీరిన శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి కళ్యాణ మహోత్సవం మంగళవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. సింహగిరిపై ఉన్న నృసింహ కళ్యాణ మండపంలో భారీ ఎత్తున వేదిక ఏర్పాటు చేసి పంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం వైదికులు కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. గోవిందరాజస్వామి శ్రీదేవి భూదేవి ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి వేదికపై అధిష్టింపజేశారు. విశ్వక్షేణ పూజ, పుణ్యాహవచనం, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో ఘనంగా జరిపారు. భక్తులకు ముత్యాల తలంబ్రాలను అందజేశారు. అంతకుముందు సాయంత్రం 4 గంటల నుండి కొట్నాల ఉత్సవం, ధ్వజారోహణ, ఎదురు సన్నాహోత్సవం నిర్వహించారు. ఏర్పాట్లు రాత్రి 7:30 నుండి సింహగిరి మాడవీధుల్లో రథోత్సవాన్ని నిర్వహించారు. రథోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ విశాఖ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ దేవస్థానం ఈవో సూర్యకళ ట్రస్ట్ సభ్యులు స్వామివారిని దర్శించుకున్నారు. దినేష్ గారు సేనాధ్యక్షంలో భగవంతుని యొక్క అనుగ్రహం మేరకు మొత్తం ఆయన కార్యాలన్నింటినీ నిర్వహించేటువంటి వాడు ఆయన. అట్లాంటి విశ్వక్సేనని ఆరాధన చేసుకున్నాం. షోడశోపచార అర్చన జరిగింది. ఆయన ప్రసాదాక్షత రెండిని ఒక చోట కూర్చుకొని వచ్చినటువంటి ఒక అద్భుత దివ్య క్షేత్రం ఇది. సేవించుకునే అదృష్టం పొందడం మనందరం ఎప్పుడూ చేసుకునేటువంటి సుకృత విశేషం. ఆ స్వామి యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొనే అదృష్టాన్ని పొందడం మనందరం చేసుకున్నటువంటి సౌభాగ్యం. విశ్వక్సేన పూజ పూర్తయింది. పుణ్యాహవాచనం జరిగేంత వరకు పెద్దల యొక్క ఆశీస్సుల్ని విని ఆ తర్వాత స్వామి దగ్గర మళ్ళీ మీకు స్వామి ఉత్సవానికి అడ్డు లేకుండా ఆజ్ఞ తీసుకుందాము అని మేము ఇక్కడ ఒక 5 నిమిషాలు కూర్చున్నాం. అనుకోకుండా మాకు అందించినటువంటి ఈ అదృష్టానికి, స్వామి దర్శనానికి మేము ధన్యులమని భావిస్తున్నాం. ఈ మధ్యనే రామానుజుల వారి యొక్క సమతామూర్తి ఆవిర్భవించిన తర్వాత స్వామి మనందరికీ కూడా ఏ ఉపద్రవం రాకుండా, కరోనా లాంటి లేకపోతే ఒమిక్రాన్ లాంటి ఏ వేరియంట్ మళ్ళీ మన జోలికి రాకుండా ఉండేట్టుగా అనుగ్రహించారు. ఈ అనుగ్రహం సదా మనందరి మీద ఉండాలి. మన ప్రాంతం మీద ఉండాలి, మన రాష్ట్రం మీద ఉండాలి, మన దేశం మీద ఉండాలి. మనందరి కుటుంబాల్లో ఏ రోగాలు, ఏ రకమైనటువంటి వైరస్లు వచ్చినా తట్టుకోగలిగే శక్తి మనందరిలోనూ